సంయుక్త కిసాన్ మార్చ్ పిలుపు మేరకు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతులను రక్షించాలని వ్యవసాయాన్ని కాపాడాలని కార్పొరేట్ సంస్థలను దేశం నుండి తరిమేయాలని కోరుతూ సేవ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ధర్నా చేపట్టారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కమిటీ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో స్థానిక రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, అట్లాగే విద్యుత్ బిల్లు 20-20 ఉపసంహరించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ డిమాండ్లతో మోడీ కంబంధ హస్తాల నుంచి ఇండియాని కాపాడాలని సేవ్ ఇండియాలో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించి, అట్లాగే ఈ ప్రదర్శన నిర్వహించి ఢిల్లీ రైతులకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, గత నవంబర్ 26 నుండి ముఖ్యంగా ఏంటంటే 8 మాసాల నుంచి ఈరోజు ఉద్యమం చేస్తామంటే ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదు, వాళ్ళు విక్రమవాదులు అన్నారు, లేకపోతే ఏదేదో చెప్పారు. కనీసం ప్రధానమంత్రి గారు కానీ ముఖ్య నాయకులు ఎవరు కూడా పరామర్శించకపోగా వాళ్ళని చలికాలంలో గొడ్డు చల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పాలు చేయటం, రోడ్లు తవ్వేయటం, బాష్పవాయు గోళాలు ప్రదర్శించటం, అట్లాగే ఇంకొకటి వాళ్ళకి చలికాలంలో చల్లనీటితో మనం నీటి పిరంగులతో దాడి చేశారు. అవన్నీ తట్టుకుని ఈరోజు ఇప్పటి వరకు దగ్గర దగ్గర 500 మంది రైతులు చనిపోతే దాని గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల మీద మన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం, స్వేచ్ఛా వాణిజ్య ముసుగులో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మార్కెట్ కమిటీల రద్దు, అట్లాగే భారత ఆహార సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేట్ టెండర్లను ప్రోత్సహించి అదానీ అంబానీ లాంటి సంస్థల ప్రయోజనం కోసమే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చింది, వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతులకి ఎంతో నష్టం చేకూర్చే విద్యుత్ బిల్లు 20-20 కూడా ఉపసంహరించాలి. అదే కాకుండా ఈ మధ్యన పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల మీద వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం, అవి కూడా తగ్గించాలా. ముఖ్యంగా ఈ చట్టాల వలన సమాజంలో అన్నదాతలకే కాదు అందరికీ ముప్పు ఉంది. ఈరోజు ప్రైవేట్ ట్రేడర్లో ఇవాళ 150% పెంచి అమ్ముకునే అవకాశం చట్టంలో ఇచ్చారు. అంటే ఏంటి, 100 రూపాయల వస్తువుని 300 రూపాయలు పెంచుకుని రైతుల దగ్గర తక్కువ ధరలు కొనుక్కొని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో గోడౌన్లో పెట్టుకుని 300 రూపాయలకు అమ్ముకునే అవకాశం ఉంది. దీనివల్ల నిత్యావసర వస్తువులు బియ్యం కానీ పంచదార కానీ ఇంకోటి ఏదైనా కానీ కిరోసిన్ కానీ ఏదైనా కానీ అన్ని పెరిగిపోయే ప్రమాదం ఉంది, సమాజంలో అందరికీ ముప్పు ఉంది. దీనివల్ల ఈ 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి మళ్ళీ రైతు సంఘాలతో మాట్లాడి మళ్ళీ ప్రవేశపెట్టమని కోరుతా ఉన్నాం. ఈరోజు సేవ్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశాము, దీనికి సంపూర్ణ మద్దతు సమాజంలో అన్ని వర్గాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అత్త చేస్తామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మొండి వైఖరితో 3 రాజధానులు ప్రకటన తెచ్చి ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఈరోజు వ్యవసాయ బిల్లుని మన విద్యుత్ బిల్లుని సపోర్ట్ చేయటం కానీ, అట్లాగే 3 వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడపోవటం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ లేకపోతే పంజాబ్ కానీ హర్యానాలో పెద్ద ఎత్తున ఈ వ్యవసాయ చట్టాలు వద్దని చెప్తా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 20-20 ఉపసంహరించాలని తీర్మానం చేయాలి అసెంబ్లీలో. ఆంధ్రప్రదేశ్ రైతుల్ని